హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాణి. అమెరికాలో ఇప్పుడు స్నో బాగా పడుతుంది అండి. చూస్తున్నారుగా, మీరు చూసినట్టు ఈ వీడియోలో సుమారుగా 18 సెంటీమీటర్స్ ఉందండి స్కేల్లో. 18 సెంటీమీటర్స్ అంటే ఇంచెస్లో వచ్చేసి 10 ఇంచెస్, 8 ఇంచెస్ ఉంటుంది సుమారుగా. అంత స్నో పడిందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా సాల్ట్ అనమాట. స్నో పట్టడానికంటే ముందుగానే ఈ సాల్ట్ వేస్తారు రోడ్డు మీద నడిచే దారులలో. కొన్ని చోట్ల సాల్ట్ వాటర్ కూడా వేస్తారు. ఈ సాల్ట్ వేయటం వల్ల పడ్డ స్నో అనేది ఎక్కడికక్కడ గడ్డగట్టకుండా, ఐసీగా మారకుండా కొంచెం వాటరీగా మారిపోతుందన్నమాట. ఒకవేళ ఐసీగా ఉండి ఉంటే మాత్రం బాగా స్కిడ్ అవుతుంది. నడిచేటప్పుడు కానీ వెహికల్స్, కార్స్ కూడా స్కిడ్ అయ్యి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకనే సాల్ట్ వేసేస్తారు ముందుగానే. అసలు స్నో ఎప్పుడు పడుతుంది, వర్షం ఎప్పుడు వస్తుంది, ఏ టెంపరేచర్ ఇప్పుడు ఎలా ఉంది, మైనస్లో ఉందా, ఎప్పుడు ఎండగా ఉంటుంది ఏంటి అనేది ఈ వెదర్ యాప్లో ఏ రోజుకు ఆ రోజు మనం చెక్ చేసుకోవచ్చు. ఏ గంటకి ఆ గంటకి చెక్ చేసుకోవచ్చు. వచ్చే 15 రోజుల వెదర్ కూడా ఎలా ఉందా అనేది ఈ యాప్లో మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ రోజు మధ్యాహ్నం స్నో పడటం స్టార్ట్ అయిందండి 3:30కి. అంటే నేను ఏ రోజు వీడియో షూట్ చేశానో ఆ రోజు అనమాట. 3:30కి ఇలా ఉంది. కాసేపు అయిన తర్వాత, గంట తర్వాత 4:30కి ఇలా కొంచెం స్లోగా స్నో స్టార్ట్ అయింది. అంటే కొంచెం బాగానే పడిందనమాట. ఈ వీడియో మొత్తం మిస్ కాకుండా చూస్తే ఆ రోజులో స్నో ఎలా స్టార్ట్ అయింది, ఆ రోజు అంతా అయిపోయేలోపు స్నో ఎంత పడింది అనేది అర్థమవుతుంది అనమాట. 5:30 PM కి ఇలా ఇంకొంచెం ఎక్కువగా స్టార్ట్ అయిపోయింది. తర్వాత 6:30 PM కి ఇలా ఉంది. ఇంకా తర్వాత చీకటి పడిపోయింది అనమాట. బాగా చూస్తున్నారుగా, రోడ్డు మీద అంతా ఫుల్గా స్నో ఉంది. ఎక్కడ రోడ్డు కనిపించట్లేదు, అంత స్నో పడిందనమాట. ఆ తర్వాత ఉదయం లేచేసరికి 8:00 స్నో అంతా ఎలా ఉందో చూడండి, కొంచెం కూడా రోడ్డు కనిపించట్లేదు. అస్సలు ఫుల్గా స్నోతో మొత్తం కప్పేసినట్టే ఉంది.
తెల్లారి పొద్దున్నే ఇలా స్నో క్లీన్ చేయటం స్టార్ట్ చేశారనమాట. మేము ఉండేది రెంటల్ హౌస్ అనమాట. ఈ రెంటల్ హౌసెస్ అని ఒక కమ్యూనిటీ ఇదంతా. ఈ కమ్యూనిటీలో ఉన్న హౌసెస్ అన్నీ రెంట్కి ఇచ్చిన ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ లీజింగ్ ఆఫీస్ వాళ్ళదే ఈ బాధ్యత అనమాట. స్నో పడిన తర్వాత రోడ్డు మీద ఉన్న స్నో అంతా వాళ్ళు తెల్లారి పొద్దున్నే ఇలా క్లియర్ చేయడం స్టార్ట్ చేసేస్తారనమాట. ఒకవేళ సొంత ఇల్లులు అయితే మాత్రం ఎవరి ఇంటి ముందు ఉన్న స్నో ఆ ఇంట్లో వాళ్ళే క్లీన్ చేసేసుకోవాలి. రోడ్డు మీద అయితే మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తారు. మున్సిపాలిటీ వాళ్ళది బాధ్యత అనమాట. స్నో అయిపోయిన తర్వాత కార్లు కూడా క్లీన్ చేసుకోవాలి. లేదు అంటే పడ్డ స్నో అంతా కార్ల మీద అలాగే ఉండిపోయి అది ఐసీగా మారుతుంది ఒక్క రోజులో. ఒకవేళ ఐసీగా మారితే మాత్రం క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది. బయటికి వెళ్ళాలంటే సుమారుగా అరగంట సేపు క్లీనింగ్కే టైం అయిపోతుంది అనమాట. అందుకే వెంటనే క్లీన్ చేసేసుకుంటే కొంచెం తొందరగా స్నో అనేది క్లీన్ అయిపోతుంది. కారు కూడా త్వరగా హీట్ ఎక్కుతుంది. స్నో పడ్డ తర్వాత బయటికి ఎక్కువగా వెళ్లకుండా ఉండటమే మంచిది. ఎందుకు అంటే మొత్తం స్నో ఉంటుంది కాబట్టి కార్లు స్కిడ్ అయ్యే ఛాన్సెస్, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయాలి. ఒకవేళ వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. స్నో పడిన తర్వాత రోడ్డు మీద అంతా ఇలా ఉందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.